ఈ అంశంపై మనతో మాట్లాడడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. హలో అండి. సో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సమాధానం ఎలా అనిపించింది మీకు? సి ఆయన ఏమడిగారు అంటే క్యాజువల్ రాజకీయంలో ఇప్పుడు మీరు ఎలాంటి సలహాలు కావాలంటే ఎవరితో డిస్కస్ చేస్తారు, దీని గురించి ఎవరిని అడుగుతారు అని చెప్పేసి అడగడం జరిగింది. ఓవరాల్గా అసలు షో ఫస్ట్ నుంచే ఆయన ఏమనుకుంటూ వస్తున్నారు, నేను ఒక ఇంట్రోవర్ట్, అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడను, నాకు నేనుగా సపరేట్గా కూర్చుంటాను, పుస్తకాలు చదవడము లేకపోతే ఫామ్ హౌస్కి వెళ్ళి ఏదో చేసుకోవడము, ఎప్పుడు ఒంటరిగా ఉండడం నాకు అలవాటు. అండ్ అలాగే ఏదున్నా నాకు నేనే మాట్లాడుకుంటూ ఉంటాను, అలా ఊరికే గాల్లో తేలుతూ కూడా ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటాను. నాకు నేనుగా ఉండడం, ఏకాంతంలో ఉండడాన్ని నేను ఎక్కువ ఇష్టపడతాను. ఇప్పుడు ఈ మధ్య ఏదో ఒకటి రెండు సందర్భాల్లో త్రివిక్రమ్ గారితో చిన్న చిన్న మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఎక్కువ శాతం నాకు నేను ఒంటరి ఉండడానికే ఇష్టపడతాను. అంటే నాట్ అబౌట్ ఈ రాజకీయం టాపిక్ అనే కాదు, వేరే ఏదైనా, అంటే ప్రతి దాంట్లోనూ చిన్నప్పటి నుంచి అంతే అన్నమాట. అవన్నీ షేర్ చేసుకున్నారు ఆ విషయంలో చూస్తే. అండ్ ఎప్పుడైతే ఇప్పుడు రాజకీయం గురించి ప్రశ్న వచ్చిందో దాని గురించి ఆయన చెబుతూ అన్నారు, రాజకీయం గురించి అయినా సరే ఎవరిని అడగాలనుకుంటే నేను నాకు నేనే మాట్లాడుకుంటాను తప్ప ఎవరిని అడగను, నాకు ఏదనిపిస్తే నేను అది చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ వ్యాఖ్యల్ని చూసుకుంటే మనకి ఇప్పుడు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు ఒక పార్టీ ఈ రాజకీయ వైజ్గా చూసుకుంటే ఇప్పుడు స్టేట్ లెవెల్లో సీఎం పోస్ట్కి పోటీ పడే ఈ క్యాండిడేట్ అనమాట, ఈయన ఎవరి డెసిషన్స్ తీసుకోకుండా తనంతట తాను లైక్ ఏదనిపిస్తే అది చేయడం అనేది నిజంగా గ్రేట్. వై? బికాజ్ యాజ్ ఏ ఒక కామన్ మ్యాన్ లాగా, కామన్ ఒక ఇండియన్ లాగా, ఓకే, అంటే ప్రజలు ఎలాగో అతనిలాగా కష్టాలేంటి నష్టాలేంటి, ఏది బాగుండాలి ఏది బాగుండదు, దేనికి దేంట్లో చేంజెస్ ఉండాలి దేంట్లో చేంజెస్ ఉండకూడదు అనే సిట్యువేషన్స్ అన్ని దగ్గరగా ఒక మనిషిలాగా నార్మల్గా గమనిస్తూ దాంట్లో ఏదో మార్పు కావాలి అని కోరుకునే వ్యక్తిలాగా మనం ఇప్పుడు ఇన్ని చూడొచ్చు అనమాట. ఓకే, అంటే నేచురల్ కామన్ మ్యాన్ లాగా. అండ్ అలాగే దీనిలో ఇంకో తిరకాసు కూడా ఉంది మళ్ళీ, ఎందుకు ఎవరితో డిస్కస్ చేస్తామని బాలయ్య గారు అడగడం ఎందుకు అడిగారు అంటే, ఆల్రెడీ చిరంజీవి గారు పార్టీ పెట్టారు ఇంతకుముందు, అండ్ దాన్ని ఏదో కొన్ని కారణాల వల్ల ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. సో ఆల్రెడీ మీ ఫ్యామిలీ నుంచి ఒకరు పార్టీ పెట్టారు కదా, వాళ్ళే ఆ పరిస్థితి సరిగ్గా మెయింటైన్ చేయలేక, అంటే అఫ్కోర్స్ అప్పుడు ఇంకా దానికి ప్రణాళికలు ఎక్కువ, అప్పుడు ప్రజారాజ్యం ఆయన పెడితే యువరాజ్యంకి పవన్ కళ్యాణ్ గారు ఉండే, ఇంకా కేర్ తీసుకోవడానికి కానీ సలహాలు ఇవ్వడానికి కానీ మహామహులు ఉన్నారు. ఎంతెందుకు మన లెజెండ్ యాక్టర్ కృష్ణరాజు గారు కానివ్వండి, చాలామంది ఉన్నారు దాంట్లో. అంటే అంతమంది సలహాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ పార్టీని ఏం చేశారు, జస్ట్ అంటే నిలకడగలేక దాన్ని నడపలేక కాంగ్రెస్లో విలీనం చేశారు. సో ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ఎవరి సలహాలు తీసుకోవట్లేదు, నాకు ఏది నచ్చితే నేను అదే చేస్తున్నానని ఈయన చెప్పడం జరిగింది. దాని వైజ్గా అంటే అఫ్కోర్స్ బాలకృష్ణ గారు ఇది ఊహించే అడిగారు, ఎందుకంటే షో మొదలైనప్పటి నుంచి ప్రతి విషయంలోనూ చిన్నప్పటి నుంచి నేను ఎవరితోనూ ఉండను, ఎప్పుడు నాకు ఏకాంతంగా ఉంటాను, నాకు నేనే అన్నట్టు ఆయన చెప్తూ ఉంటేనే ఆ క్రమంలోనే ఆయన ఈ క్వశ్చన్ వేయడం జరిగింది. అండ్ అలాగే మన చదువు కూడా సరిగ్గా నాకు, అంటే ఏదో నా చదవలేదు, నాకు ఏదైతే ఇష్టమో అదే చేయాలనుకుంటే దానికి అతీతంగా జరిగింది. నెక్స్ట్ పెళ్ళిళ్ళ విషయంలోనూ నేను అసలు బ్రహ్మచారిగా ఉండాలనుకున్నాను కానీ నేను ఏదైతే వద్దనుకున్నానో దానికి అతీతంగా జరిగింది. అలాగే కెరీర్ విషయంలోనూ నేను ఎప్పుడు ఒక నటుడు అవుదామని నేను అనుకోలేదు, అండ్ డైరెక్షన్ చేద్దాం అనుకున్నాను, ఒక రైటర్గా ఉండాలనుకున్నాను, లేకపోతే ఈ టెక్నీషియన్ వైజ్గా ఎడిటింగ్ గ్రాఫిక్స్ ఇలాంటివి ఏవో నేర్చుకొని అందులో స్థిరపడదాం అనుకున్నాను కానీ అలా జరగలేదు. అండ్ నెక్స్ట్ అలాగే ఖుషీ మూవీ తర్వాత కూడా ఒక 4-5 సినిమాలు డైరెక్షన్ ఏదో చేసేసి ఇంకా ఆపేద్దాం అనుకున్నారంట యాక్టింగ్ కెరియర్, కానీ అలా కూడా జరగలేదు. నేను అనుకున్నవన్నీ ఉల్టా జరుగుతున్నాయి, అంటే అతను చెప్పింది తన లైఫ్లో తను ఏదైతే అనుకుంటున్నాడో అవన్నీ ఉల్టా జరుగుతున్నాయి అని అడిగేసరికి బాలయ్య గారు రాజకీయంగా ఎవరు సలహా తీసుకుంటామని అడిగింది. అంటే ఒకవేళ రాజకీయంగా కూడా తను ఒక పార్టీ పెట్టి సీఎం అవ్వాలని ఇంకేదో కలలు కంటున్నారు, మేబీ అది కూడా ఉల్టా జరుగుద్దా సరిగ్గా జరుగుద్దా తెలీదు అన్నట్లుగా ఇటు క్వశ్చన్ వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అలాగే మళ్ళీ ఇప్పుడు వీళ్ళన్నయ్య గురించి తీసుకుంటే ఇంట్లో, అంటే ఒకరు సలహాలు తీసుకుంటే పార్టీనే మీ కుటుంబంలో ఇలా జరిగింది, ఎటువంటి సలహాలు లేకుండా సొంత నిర్ణయాలతో ఓన్గా వెళ్ళాలనుకుంటే ఏమవుతుంది, అండ్ నెక్స్ట్ ఆ సొంత నిర్ణయాలు కూడా నీకు అతీతంగా జరుగుతున్నాయి. సో ఇంత ఉందన్నమాట ఆ క్వశ్చన్ వేయడం వెనుక, చాలా తెలివిగా అడిగారు బాలయ్య గారు ఆ క్వశ్చన్ని.
అండ్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే తెలివిగా ఆన్సర్ చేయడం జరిగింది. షో స్టార్టింగ్ నుంచి చూసుకున్నా కూడా ఏ టు జెడ్ తన క్వశ్చన్స్ అన్నీ కూడా లైక్ ఏది వేసినా సరే దానికి చాలా అంటే హుందాగా చెప్పినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా అంటే ఎక్కువ బయటపడకుండా చెప్పుకుంటూ వస్తున్నారు. ఓకే, సో ఓవరాల్గా ఎపిసోడ్ని చాలామంది వెయిట్ చేస్తున్నారు చూద్దాం అని చెప్పేసి. అందరు అనుకున్నంత విధంగా అందులో లేని పాయింట్స్, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్స్ ఉన్నాయా? ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్స్ ఉన్నాయా అంటే ఆల్మోస్ట్ పర్వాలేదు, ఫస్ట్ పార్ట్కి అయితే ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టూ పార్ట్స్గా పెట్టారు. లాస్ట్లో ఇప్పుడు మనకి ఏదైతే మెయిన్ మెయిన్ సస్మే తుపాకీతో కాల్చుకోవాలనుకున్నాను ఇలాంటివన్నీ ఏవైతే ఎడిట్ చేశారో, అండ్ ఇంత డిప్రెషన్లో ఉండి ఇన్ని లైక్ ఇన్ని ఆటుపోట్లన్నీ ఎదుర్కొని ఇంత ఇదిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇంత డిప్రెషన్లో ఉండి ఇంత స్ట్రగుల్ చేసినటువంటి మనిషి పవర్ స్టార్ ఎలా అయ్యారనే క్వశ్చన్కి లాస్ట్లో ఆన్సర్ ఉంది. అది కాస్త నెక్స్ట్ ఎపిసోడ్కి పడింది. అండ్ అలాగే ఆ గన్ షాట్ అన్నీ ఆల్మోస్ట్ మెయిన్ ఆన్సర్స్ అన్నీ వెళ్ళిపోయాయి. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు లాగా ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం ఈయన సినిమా ఇండస్ట్రీ గురించి, కానీ రాజకీయాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా అడిగారు కదా. అంటే అది ఇందులో డైరెక్ట్గా లేదు, ఇండైరెక్ట్గా అడగడం. ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నదే, ఇది ఒక పాయింట్నే చాలా తెలివిగా అడిగారు బాలకృష్ణ గారు. ఎందుకు అంటే గన్ షాట్గా అడగడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారికి అర్థమయ్యో అర్థం కాలేదో మరి ఓవరాల్గా అయితే ఆన్సర్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో ఉంటుంది. అండ్ వైసీపీ వాళ్ళకి ఇచ్చిన వార్నింగ్ ఏదైతే ఉందో అది మాత్రం బాగా పేలింది. అంటే ఏదో ఇప్పుడు సినిమా వైజ్గా చూసుకున్నా ఎలా చూసుకున్నా సరే వైసీపీని టార్గెట్ చేసి ఇప్పుడు ఇద్దరికి కామన్ విలన్ వైసీపీయే కాబట్టి బాగా పండింది. అటు హోస్ట్కి ఇటు గెస్ట్కి కామన్ విలన్ వైసీపీ అయ్యేసరికి ఈయన ఆయన్ని యూటిలైజ్ చేసుకున్నాడు, ఆయన్ని ఈయన యూటిలైజ్ చేసుకున్నాడు, సరిపోయింది ఇద్దరికి ఒకరికొకరు. ఓకే, సో మొత్తానికి ఎలాగైతే ప్రభాస్ ఎపిసోడ్ ఎలా ఉందో దానికి మించి ఉంది అంటారా అయితే ఈ ఎపిసోడ్? ప్రభాస్ ఎపిసోడ్కి మించి ఉంది అని ఒకలాగా చెప్పొచ్చు, అండ్ మించి లేదు అని ఇంకోలా చెప్పొచ్చు. ఎందుకంటే రీజన్ ఈ ప్రభాస్ ఎపిసోడ్లో ఏమి చెప్పాల, క్యూరియాసిటీ ఉంది అన్నిటికీ. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారేమో, దీనికి ఆన్సర్ చెప్తాడేమో, దానికి ఆన్సర్ చెప్తాడేమో అని చెప్పేసి అనిపించింది. కానీ దేనికి ఆన్సర్ చేయకుండా ఎండ్ చేసి పడేశాడు. కానీ దీంట్లో అన్నిటికీ ఆయన ఆన్సర్ చెప్పుకుంటూనే వచ్చాడు. ఈవెన్ మెయిన్ ఆ మూడు పెళ్ళిళ్ళ దానికి కూడా పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్పాడు అంతసేపు. అయినా కూడా అదేంటిది పేలలేదు ఇన్ సెన్స్ షో మధ్యలో సాయిధరం తేజ్ అండ్ వీళ్ళ రామ్ చంద్ర ఫోన్ కాల్స్ ఒక డిస్టర్బెన్స్ లాగా అయిపోయింది తప్పితే. అండ్ ఈవెన్ ప్రభాస్ ఎపిసోడ్లో అది ఎంటర్టైన్మెంట్గా ఉంటే ఇక్కడ డిస్టర్బెన్స్ అయిపోయింది. ఓకే, అంటే ఏదో చెప్తారు అంటే ఇట్లా లీనం అయిపోయే లోపే ఏదేదో వచ్చేసి షోని డిస్టర్బ్ చేసి అలా వెళ్ళిపోయాయి. ఓవరాల్గా లాస్ట్ క్లైమాక్స్ మాత్రం కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇక మిగతా ఆన్సర్స్ ఏమైనా రాజకీయ పరంగా ఉంటే అది పార్ట్ టూలో ఉండొచ్చాము అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.